యూత్ఫుల్ ఎనర్జెటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. హలో గురు, ప్రేమ కోసమే. దిల్రాజ్ గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా వస్తోంది అంటే, అది కూడా లవ్ స్టోరీ వస్తోంది అంటే, ఆ కిక్కే వేరప్ప. ఫస్ట్ టీజర్తోనే మనందరినీ ఎంతగానో ఆకట్టుకున్నారు. మరి మనందరికీ ఎంతో నచ్చేసిన ఆ బ్యూటిఫుల్ టీజర్ని ఒకసారి చూసేద్దామా? చూసావా, నీకోసమే. కాఫీ ఎలా ఉంది? హాట్గా ఉంది. కాఫీ శ్రవంతి మూవీస్ అధినేత శ్రవంతి రవికిషోర్ గారికి మరొకసారి స్వాగతం. సార్, మీ చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయాల్సి కోరుతున్నాం ప్లీజ్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. హలో గురు, ప్రేమ కోసమే ఫస్ట్ సాంగ్ లాంచ్. దూరం 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 గుండే ఆకాశం దగ్గర వచ్చి గారం చేసిందా? భారం 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 అనుకోకుండా నా కోసం నాతో పాటు భూమిని లాగిందా? ఇంతకు ముందర నా భూమిది కాదో తెలియన పాటు ఏమయ్యిందో చూసే లోపే జరిగిందేదో పొరపాటు ఈ దూయ్యం అందరి నీ వల్లే. World is flying, 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 flying. Taram pinchu pinna kaitulaga. Just flying, 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 flying. Tiram henshu kunna flatulaga. So let me invite on stage Bejwada Prasanna garu and Sai Krishna garu. Tongi tongi chusi naave నా బుల్లి బుల్లి మనసు తాకి. హాయ్, గుడ్ ఈవినింగ్. ఇక్కడే నేను లోకల్ 100 డేస్ షీల్డ్ తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ ప్రెస్ ముందుకి ఆడియన్స్ ముందుకు రావడం ఇదే ఫస్ట్ టైము. అదే షీల్డ్ మళ్ళీ ఇక్కడే తీసుకోవాలని కోరుకుంటూ రాము, వెల్కమ్ టు రాము గారు. Yes, here we have mana prema guru Ram garu. వెల్కమ్ రామ్ గారు. సో మిమ్మల్ని ప్రేమ గురువుగా ఆన్ స్క్రీన్ ఎలా చూపించారో చూడడానికి అందరం వెయిటింగ్. ఓకే, సో స్టేజ్ మీద ఉన్న ఈ ద్వయంతో ఒక పాట లాంచ్ చేసుకుందాము సార్ ప్లీజ్. నెక్స్ట్ సాంగ్ మీ ఇద్దరు లాంచ్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. సెకండ్ సాంగ్ నేటివ్ ప్లేస్ సాంగ్ లాంచ్. అమ్మా నాన్న పక్కనే ఉంటారు, పడకపోయినా అన్ని ఇస్తారు, చుట్టాలంతా చుట్టూ ఉంటారు, అరగట్టం తీస్తే కనిపిస్తారు, కష్టం అంటే వస్తారు, రారా అంటే ఫ్రెండ్స్ వచ్చేస్తారు, సాయంకాలం సరదా తెస్తారు, మన రేంజ్కు తగ్గ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారని చూడకపోతే ఇంకా ఫీల్ అయిపోతారు. వరల్డ్లోనే బెస్ట్ ప్లేస్ నేటివ్ ప్లేస్. నెక్స్ట్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి. సినిమా చూపిస్తా మామా నేను లోకల్ అంటూ సూపర్ డూపర్ హిట్ సిచ్యుయేషన్ హ్యాట్రిక్ కి రెడీ అయిపోయిన త్రినాథరావు నక్కిన గారు, సో ప్లీజ్ వెల్కమ్. ఈ సాంగ్ కి వాళ్ళిద్దరితో పాట పాడించాలని ఐడియా ఫస్ట్. వాళ్ళిద్దరు పాడడానికి రెడీ అయిపోవడం, అమ్మో వీళ్ళు రెడీ అయ్యారు మన ఏదో మాట వరుసకను నిజంగా పాడేస్తారా అని భయం మాకు, లేదు దేవి ఉన్నాడు పాడించేస్తాడు అని ధైర్యం అనే ఉండడం వల్ల ఇప్పుడు విజువల్గా రాజు సుందరం మాస్టర్ విజువల్గా చేసినప్పుడు కూడా లొకేషన్లో కూడా ఇప్పుడు దేవి గారికి అదే చెప్తున్నా, లాస్ట్లో ఇద్దరు ఒక వాకింగ్ షాట్ ఉంటుంది సార్ ఇలా. నేనైతే మానిటర్ కదా ఒక రేంజ్లో నవ్వుకుల్లా ఇప్పుడే దేవి గారికి అదే మాట చెప్తున్నా నేను. సో నిజంగా
ఆ సాంగ్ని మేము షూట్ చేస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో రేపు థియేటర్లో దాన్ని డబుల్ ఎంజాయ్ చేస్తారు. లాంచ్ అనాలి సార్. లాంచ్. థ్యాంక్ యూ. చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే ఓ పిల్ల అల్లి బిల్లి నవ్వుతోటి నా బుల్లి బుల్లి మనసు తాకి గిల్లి గిల్లి చంపినావే ఓ బాల చట్టమామ చుట్టూరా చుక్కలు ఉన్నట్టు నన్ను చుట్టూ ముట్టాయే నీ ఊహనే కుక్కను నవేలు పెడితే చిమ్మ కుట్టినట్టు నన్ను పట్టి కుట్టాయిలే పెద్ద పెద్ద కళ్ళతోటి నా చిన్ని చిన్ని గుండెలోకి తంగి తంగి చూసినావే ఓ పిల్ల. ఎంత పొద్దున్న సంజు గారు ఎక్కడికి వెళ్ళాడే? వాడు ఎవరిని కొట్టాలని తెల్లారి గట్ల లేచి వెళ్ళాడు. అమ్మా మీరు తాగే బోడి బీరు ఇక్కడే కూర్చొని తాగంటారు అని చిలక్కి చెప్పినట్టు చెప్తే వినపడతారా మీకు? నాన్న నిజంగానే ఫ్రిడ్జ్లో బీర్ ఉందా? స్కూల్ అయినా కాలేజ్ అయినా ఆఫీస్ అయినా జాయిన్ అయిన ఫస్ట్ డే అందరూ చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? అమ్మాయిల్లో ఎవరు బాగున్నారు అబ్బాయిలు, అబ్బాయిల్లో ఎవరు బాగున్నారు అమ్మాయిలు, ఏరుకోవడం. ఏం చేస్తున్నావు అక్కడ? సైట్ కొడుతున్నాను ఫ్రెండ్. ఏంట్లవ్వా ఫ్రెండ్ రా, ఈ ఫ్రెండ్ తో అన్ని షేర్ చేసుకో. ఏయ్ చేతలవా. పెళ్లి అయిన తర్వాత అమ్మాయి లైఫ్ అమ్మ అవడం వల్ల బాగుంటుంది, పెళ్లికి ముందు అమ్మాయి లైఫ్ నాన్న ఉండడం వల్ల బాగుంటుంది. ఈ సోదంతా చెప్తే వినటానికి బాగుంటుంది. అబద్ధం చెప్పడానికి సిగ్గులేదా? అబద్ధాలు చెప్తే అమ్మాయిలు పుడతారో లేదు తెలియదు, కానీ అబద్ధాలు చెప్తే మాత్రం అమ్మాయిలు ఖచ్చితంగా పడతారు. కూతురికి ఏదైనా చేసామనే ఆనందంలో మందేసేవాడిని ఫాదర్ అంటారు, లవ్వర్ రిజెక్ట్ చేసిన బాధలో మందేసేవాడిని లవ్వర్ అంటారు. ఇందులో నాకేం సంబంధం? లవర్ రిజెక్ట్ చేసిన బాధలు మందేసేవాడు కంపెనీ ఇచ్చేవాడిని ఫ్రెండ్ అంటారు. రండి. అనుకు నీ మీద ప్రేమ లేనప్పుడు ఏ ఫ్రెండ్ అయినా ఏం చేయగలడు? గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి అని చదివే చదువు మాత్రం మర్చిపోతాం, కానీ మర్చిపోవాలి మర్చిపోవాలి అనుకున్న అమ్మాయిని మాత్రం తిన్నాను. చచ్చేదాకా మర్చిపోతాను. What is database? A database is a digital mutual fund in which stock market is predicted carefully before investing and it's called database. Oops. ఇన్వైట్ చేసేద్దాము. అందం అభినయం కలిపిన ముద్దుగుమ్మ అనుపమ తను చేసే ప్రతి సినిమాకి తనే డబ్బింగ్ చెప్పుకుంటూ మన ఇండస్ట్రీలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుంది. అందరికి నమస్కారం అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్ యూ హ్యావ్ బీన్ గివింగ్ మీ. నేను ఎక్కువ టైం మాట్లాడను కానీ కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు గారికి, దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ విత్ రాజు గారు. శతమానం భవతి తర్వాత ఇప్పుడు హలో గురు ప్రేమ కోసమే. శతమానం భవతికి ఎంత మంచి పేరు వచ్చిందో ఈ ఫిల్మ్కి కూడా అంత మంచి పేరు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, లక్ష్మణ్ గారు అండ్ శిరీష్ గారు, త్రీ ఆఫ్ యూ. నెక్స్ట్ మన డైరెక్టర్ త్రినాథ్ గారు, యు ఆర్ సూపర్ ఫన్ టు వర్క్ విత్. ఎప్పుడు లొకేషన్కి వచ్చినా నన్ను ఏడిపించడం, దట్ ఈస్ హిస్ హాబీ. హాయ్ 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 హాయ్.
Ram Pothaneni and Prakash Raj sir, both amazing actors. Ram to kuda it's my second film, and Unnathukade Sindaki, that's one of the most memorable film in my life. And aa film tarvata immediately I got a chance to work with Ram, and I just really loved it. And so thank you so much Ram for being such a good friend. And then man of the day, the SP garu. Again, Unnathukade Sindaki ki we work together. Now malli this film. According to you, mee drushtilo premaku meer iche definition enti? What definition you give for love? Love is an accident and it should be an unconditional thing. Okay, so hello guru anakapoyina hello Anupama antu entha mandi mee venkal paddaru? అది ఇప్పుడు ఎందుకు లేండి, ఇంత ప్రేమ ఉంది కదా ఇక్కడ. ఐ లవ్ దెమ్ ఆల్ సో మచ్, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఐ కాంట్ బి ఎనీథింగ్. సో థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ, థ్యాంక్ యూ. అండ్ మీ చేతుల మీదుగా టైటిల్ సాంగ్ ని లాంచ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో హలో గురు ప్రేమ కోసమే టైటిల్ సాంగ్. హలో గురు ప్రేమ కోసమే టైటిల్ సాంగ్. వీళ్ళ డాడీని పట్టేసి ఒక్క ముడి పేసా, వీళ్ళ మమ్మీని కుప్పచ్చేసి రెండు ముడి పేసా, తెలుగు అంటే మూడో ముడి పేసేస్తాను, ఒక్కొక్కటే ఉద్యోగం చేసేస్తాను. హలో గురు ప్రేమ కోసమే నాకుందల్లో పెద్ద ప్రేమ దేశమే. ప్రేమ కోసమా లేదా మీరు వచ్చిన రామ్ కోసమా? రామ్ ఫ్యాన్స్ అందరూ హలో గురు రామ్ కోసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అందరికి ఈ హలో గురు ప్రేమ కోసమే సూపర్ డూపర్ హిట్ చేసింది ఆడియోని. అండ్ అసలు సినిమా వస్తుంది చూడండి, జనరల్గా అంటారు కదా ఇది ట్రైలర్ మాత్రమే అని, ట్రైలర్ అని దాని తర్వాత సినిమా వస్తుంది కదా. నేను చెప్తాను ఆడియోకి కోసం చెప్తున్నాను మేడం, ఆడియో ట్రైలర్ మాత్రమే సినిమా వస్తుంది ఫుల్గా. సో నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాం మా టీం అంతా ఈ ఫిల్మ్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు. అది ఐ థింక్ వన్ ఆఫ్ రామ్స్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. అండ్ గుడ్ కొరియోగ్రఫీ అండ్ గుడ్ సినిమాటోగ్రఫీ విజయ్ గారు ఇరగదీశారు. అండ్ రామ్ అయితే యు రాక్. అండ్ ఇంకోటి చెప్పాల్సింది అనుపమ గురించి, అనుపమ సో బ్యూటిఫుల్లీ యు డబ్డ్, తెలుగు అంత చక్కగా మాట్లాడారు, సూపర్. దానికి మీరు డెఫినెట్గా చాలా పెద్ద క్లాప్స్ కొట్టాలి. అండ్ కొన్ని హైలైట్ సీన్స్ ఉన్నాయి అను, యూ రియలీ రాక్, సూపర్ పర్ఫార్మెన్స్ బోత్ ఆఫ్ యూ. అంటే అది వేరే లెవెల్ ఆఫ్ ఒక ఇంపాక్ట్ ఇస్తుంది అనిపిస్తుంది ఈ ఫిల్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ బోత్ పర్ఫార్మెన్సెస్. త్రినాథ్ గారితో ఆల్రెడీ వర్క్ చేశాను, ఆయన ఇందాక తను అంటున్నారు ఆయన పడిపడి ఎంజాయ్ చేస్తున్నారని. ఎప్పుడు నేను ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తే ఆ టెక్నీషియన్ అంత బాగా వర్క్ చేయగలడు, అందుకే ఆయన అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆయన కామెడీని అంత బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆయన సినిమాలో కామెడీ టైమింగ్ అని అన్నీ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే కామెడీతో పాటు ఎమోషన్స్ అన్నీ కూడా వేరే పీక్ లెవెల్స్ తీసుకెళ్లారు. సార్ సూపర్ సార్, చాలా బాగా తీసారు సినిమాని, వి రియల్లీ ఎంజాయ్డ్ లాట్.
రామ్ పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్. అంటే హీరోలు చాలామంది వస్తారు, హీరోలు చాలామంది అవుతారు, అందులో కొందరు మట్టుకు ఆ సినిమాని ఓన్ చేసుకొని చేసే పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో నేను శైలజ తర్వాత అంత సెటిల్డ్ పర్ఫార్మెన్స్, ఎంటర్టైన్మెంట్ చేశాడు, ఎమోషన్ చేశాడు, డ్యాన్సులు చేశాడు, అన్ని రకాల నవరసాలు ఈ సినిమాలో చూపించాడు రామ్. సో థ్యాంక్ యూ రామ్. అండ్ ప్రకాష్ రాజ్ గారు, రామ్ ప్రకాష్ రాజ్ గారు అనుపమ, త్రీ పిల్లర్స్ ఆఫ్ ద ఫిలిం. ప్రకాష్ రాజ్ గారి గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ఎమోషనల్ సీన్స్తో పాటు ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారిది ఇలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో వీళ్ళిద్దరితో పాటు అనుపమ. సో అనుపమకు శతమానం భవత్ తర్వాత ఒకటి రెండు సినిమాలు అనుకున్నాం, వర్కౌట్ కాలేదు. ఈ సినిమా కథ పంపించాను. కథ వినేసి ఫోన్ చేసి, సార్ కథ బాగుంది కానీ నాకు ఇందులో ఏముంది సార్? అదేంటి అనుపమ, లేదు రామ్ గారికి ప్రకాష్ రాజ్ గారికి ఏముంది, నాకేముంది అంది. నన్నో ఈ సినిమా ఇట్స్ ఎ లవ్ స్టోరీ, లవ్ స్టోరీలో నీకేముంటుంది అనేది నువ్వు షూటింగ్ చేస్తూ వెళ్తుంటే అర్థమవుద్ది అని అన్నాను. సరే సార్ మీరు చెప్తున్నారు కదా నేను చేస్తాను అని కమిట్ అయింది. సో షూటింగ్ జరుగుతుంది, ఒకరోజు లొకేషన్కి వెళ్తే సీన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది, సీన్ పేపర్ పట్టుకొని, ఏం చేస్తున్నావు అన్న. సార్ చాలా పెద్ద సీన్ ఇచ్చారు సార్, ఇది నేను ప్రిపేర్ కావాలి. అదేంటి మరి స్క్రిప్ట్ ఉన్నప్పుడు విన్నప్పుడు ఏం లేదన్నావు కదా నీకు, ఇప్పుడేంది సీన్ పట్టుకుంటు. అప్పుడు నాకు అర్థం కాలేదు సార్, నాకు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది సార్ సినిమాలో అని. సో ఇందాక దేవి చెప్పినట్టు తను చాలా బాగా మంచి పర్ఫార్మర్, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ ఒక తెలుగు నేటివిటీ అమ్మాయి పాత్ర చేసింది ఇందులో, ఒక మిడిల్ క్లాస్ గర్ల్, చాలా బాగా చేసింది. త్రీ పిల్లర్స్, రామ్ ప్రకాష్ రాజ్ అనుపమ, అండ్ మై టెక్నీషియన్స్, మై ఆర్ట్ డైరెక్టర్ ఫస్ట్ టైం మా బ్యానర్లో చేస్తున్నాడు సురేష్, అండ్ అలాగే ఎడిటర్ శ్రీను ఫస్ట్ టైం మా బ్యానర్లో చేస్తున్నాడు, అండ్ విజయ్ చక్రవర్తి, దేవి చెప్పినట్టు ఇదే విజువల్ ట్రీట్ ఇచ్చాడు ఈ సినిమాని. సో ఇలా ఆల్ టెక్నీషియన్స్, ఆల్ ఆర్టిస్ట్ కలిపి చేసిన ఈ సినిమా అలోగురు ప్రేమ కోసమే. డెఫినెట్గా మళ్ళీ చెప్తున్నాను, గంట 10 నిమిషాలు మీరు టైం నోట్ చేసుకోండి. ఏంటి రాజుగారు ఇలా చెప్తున్నారు, 1 అవర్ 10 మినిట్స్ ఈ సినిమాలో మీరు నవ్వుతూ ఉంటారు, అది మా గ్యారంటీ. థ్యాంక్ యూ. ఇప్పుడు వేసుకోండి అమ్మ పాట, రాజుగారి డ్యాన్స్. రాజుగారు డాన్స్ చూసిన తర్వాత మీరు సెట్ సాంగ్ నుంచి ఎందుకు వెళ్ళిపోయారో ఇప్పుడు నా డౌట్ వస్తుంది, మీరు డాన్స్ చేస్తారేమో అని భయపడి వెళ్ళిపోయారా? నేను రాజుగారు ఎప్పటి నుంచి వస్తుంది చేద్దాం అనుకుంటా ఉన్నాం, చాలా స్క్రిప్ట్స్ పంపిస్తూ ఉన్నారు, ఫైనలీ మొత్తానికి దీన్ని కనెక్ట్ అయ్యాం. అండ్ నాకు ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ఒక్కొక్కరు ఒక పాయింట్ కనెక్ట్ అవ్వాలా, ఎంతమంది విన్నారో ప్రతి ఒక్కరు ఒక్క పాయింట్ కనెక్ట్ అయ్యారు. అండ్ సినిమా తీసింది అదే పాయింట్లో, అండ్ సినిమా చూసిన తర్వాత కూడా అందరూ అదే ఫీల్ అయ్యారు. రియల్ లైఫ్లో లవ్ స్టోరీస్ ఉన్నాయో లేదో తెలియదు కానీ సినిమాని అయితే ప్రతి సినిమాని అలా ప్రేమించేస్తారు. నెక్స్ట్ మన డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, ఈయనతో పనిచేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీసేటప్పుడు, యాక్టింగ్ చేసేటప్పుడు చాలా సైలెంట్గా ఉండాలి. ఈయన ఫస్ట్ ఒక మాస్ ఆడియన్ను, దాని తర్వాతే డైరెక్టరు. ఇక్కడ యాక్టింగ్ చేస్తూ ఉంటే మానిటర్లో మైక్ పట్టుకుని నవ్వేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో ఇబ్బంది అనిపించిన తర్వాత అలవాటు అయిపోయింది, ఏం చెప్పలేకపోయా. అండ్ ఇప్పుడు సరదాగా అన్నా సరే ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ ఫాట్. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ అన్ ఆడియన్, నాకు నచ్చలేదండి అని వస్తారు. అంటే అమ్మో ఇప్పుడు మనకి చెప్పామంటే ఆడియన్స్ నచ్చదేమో అనే డౌట్ మనకు వస్తుంది. సో త్రినాథ్ గారు
ఇట్ వాజ్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. చాలా సరదాగా ఉన్నారు, సినిమా కూడా చాలా హ్యాపీగా సాగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ. జనరల్గా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న వాళ్ళకి బాగా కష్టపడమ్మా అని చెప్పాలి, కానీ ప్రసన్నకి అంత కష్టపడక్కర్లేదు, హ్యాపీగా ఇప్పటిదాకా ఎలా చేసావు అలాగే చేసే అని చెప్పొద్దు అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ టీజర్లో వచ్చే సీను నాకు తెలిసి సరదాగా బ్రేక్ తర్వాత నా క్యారవాన్లోకి వచ్చి ఓ 2 నిమిషాలు నా ముందలే కూర్చుని అలా అనేసి చెప్పేశాడు. అది ఇప్పుడు ఎంత వైరల్ అయిపోయింది. అండ్ అదొక్కటే కాదు, వెరీ ఎమోషనల్ డైలాగ్స్ కానీ, అంటే డెప్త్ ఉన్న డైలాగ్స్ ఈ సినిమాలో నాకు తెలిసి ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ఈ సినిమాలోనే బాగా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎప్పటి నుంచో పెళ్ళవాలని కోరుకుంటున్నాడు, కానీ నాకెందుకో మళ్ళీ లవ్లో పడితే ఇంకా నెక్స్ట్ సినిమాకి మంచి డైలాగ్స్ వస్తాయో అని ఫీలింగ్. డిఎస్పి మా 6th ఫిల్మ్ అండి ఇది దేవితో. అండ్ అన్ని సినిమాలు చాట్ బస్టర్స్ అయినాయి. అసలు సినిమా ఎలా ఉన్నా సరే ఆడియో వైజ్ ఎర్ర కుమ్మేశాడు అసలు. అండ్ ఈ సినిమాకి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఫస్ట్ కొంచెం కంగారు పడ్డాడు ఈ సినిమా చేయగలనో లేదో అని, ఎందుకంటే అప్పుడే యూఎస్ టూర్ స్టార్ట్ చేశాడు. కానీ వీఆర్ ఆల్ ప్రిటీ కీన్ ఆన్ దేవి, బికాజ్ ఇలాంటి సినిమాకి దేవి ఉంటేనే బాగుంటుంది అనిపించింది. సో తను కూడా లాస్ట్లో ఎందుకో హీ సెడ్ హీస్ గోన్ డూ ఇట్. సో అక్కడ షోస్ చేస్తూ అంత టైర్డ్ అయినా సరే నైట్ టైం పనిచేసి ఇక్కడ ప్రతి ట్యూను ప్రతి ఇది పంపిస్తూ ఉన్నాడు. సో దేవి హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్. నెక్స్ట్ అండ్ లిరిసిస్ట్ శ్రీమణి గారు. జనరలీ ఆయన లొకేషన్కి లిరిక్స్ పట్టుకొస్తున్నప్పుడు మా స్క్రిప్ట్ ఎంత ఉంటే ఆయన లిరిక్ పేపర్ ఎంత ఉంటుంది. ఏంటండి మొత్తం ఇప్పటిదాకా మీ కెరీర్ అంతా ఆటోబయోగ్రఫీ అని ఉందా అంటే, లేదండి ఈ సినిమా చరణాలు రాశాను ఆప్షన్స్ అంటే. సో చాలా హార్డ్ వర్క్ చేస్తారు శ్రీమణి గారు, యువ్ డన్ అ గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చంద్రబోస్ గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిసిస్ట్, ఆయన ఇక్కడ లేరు బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమా గురించి ఇంకో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ప్రకాష్ రాజు గారు, ఆయన వాళ్ళక్కడ రాలేదు. అదేంటోనండి ఆయన దగ్గర పనిచేస్తే ఆయనతో పనిచేస్తుంటే ఏం నేర్చుకున్నామో చెప్పలేను కానీ ఏదో నేర్చుకున్నామని ఫీలింగ్, అంటే ప్యాకప్ అయిందా దానికి ఫీజు అయినా కట్టాలా అనే డౌట్ వస్తుంది మనకి. సో సార్ ఇట్స్ నాన్ ఆఫ్ వర్కింగ్ విత్ యూ, మీలాంటి యాక్టర్స్తో వర్క్ చేస్తుంటేనే దట్స్ హౌ వీ యంగ్ యాక్టర్స్ ఇవాల్వ్ యాజ్ యాక్టర్స్ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ గారు వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ, ఇవాళ ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయంటే లుక్ కానీ దానికి కానీ ఐ థింక్ 100% క్రెడిట్ గోస్ టు విజయ్ గారు. అండ్ అనుపమ ఇట్స్ అ సెకండ్ ఫిల్మ్ టుగెదర్. ఇప్పుడు సెట్ సాంగ్లో ఒక ఎత్తుకుని డ్యాన్స్ చేసే మూమెంట్ ఉంటుంది, దాన్ని ఇనిషియేషన్ అలాగే చెప్తాను నేను. సో సెట్ సాంగ్ ఇప్పటిదాకా చేయలేదు అని బాగా కంగారు పడుతుంటే డ్యాన్స్ ఉంటుందా అంది, ఉండాలి కదా అన్న, మరి నాకు రాదు నేను అని కొంచెం టెన్షన్ పడుతున్నప్పుడు ఏం పర్లేదని మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్ అది. సో డ్యాన్స్ ఉంటుంది, ఎత్తుకుని నేను డ్యాన్స్ చేస్తాను నువ్వు అలాగే ఉండు అని చెప్పి చేసిన స్టెప్ అది. అండ్ అనుపమ యువ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్, యు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మర్స్. అండ్ డైలాగ్ చెప్పాలా, క్వశ్చన్ అడగండి చెప్తా. వాట్ ఈస్ డేటాబేస్? డెరబేస్ మ్యూజియం మాకర్స్ ప్లీజ్ డెరబేస్.